పోవాల్సి ఉంది. లైక్ టైటిల్ చూడంగానే ఈ వీడియో ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది అందరికీ. ఇది వచ్చేసి హ్యాష్ట్యాగ్ క్వశ్చన్ ఏ అనమాట. మీరు కామెంట్స్ లో అడిగే క్వశ్చన్స్ కి నేను కంఫర్టబుల్ గా అంత పెద్ద కామెంట్ రాసి అదే నాకు కంఫర్ట్ అనిపించే ఆన్సర్ ఇవ్వలేము కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను. ఇది అందరికీ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ రీసెంట్గా యాడ్ అయిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక చిన్న ఇంట్రో ఇస్తున్నాను అనమాట ఈ వీడియోకి అంతే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నా వీడియోస్లో కానీ ఆ రెగ్యులర్గా మీరు ఫేస్ చేసే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పినట్లయితే దాన్ని నేను ఇలా హ్యాష్ ట్యాగ్ క్వశ్చన్ ఏలో మెన్షన్ చేసి మీ కామెంట్ని కింద డిస్ప్లే చేసి దానికి ఆన్సర్ అండ్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అవసరమో అవన్నీ మీకు చెప్తానన్నమాట క్లియర్గా. సో లేట్ చేయకుండా మన ఫస్ట్ కామెంట్కి వెళ్దాము. ఈ కామెంట్ వచ్చేసి ఆయిషా అబ్దుల్ గారు అనమాట. తను వచ్చేసి తిన్నవన్నీ వంటికి పట్టట్లేదు, ఏం చేయాలి అక్క, ఆకలి కూడా బాగా వేయటం లేదు, ఏం చేయాలి అని అడిగారు అనమాట. బేసిక్గా ఫస్ట్ ఏంటి అంటే తిన్నవన్నీ వంటికి పట్టట్లేదు అంటే మీరు తీసుకునే ఫుడ్లో డైటరీ ఫైబర్ లేనట్లయితే మీరు తినే ఫుడ్లో ఉన్న విటమిన్స్ అనేవి బాడీకి చేరవు. సో కంపల్సరీ మీరు తీసుకునే ఫుడ్లో న్యాచురల్గానే డైటరీ ఫైబర్ అనేది అందించడానికి ట్రై చేయండి. మనకి న్యాచురల్గా డైటరీ ఫైబర్ దొరికే సోర్సెస్ వచ్చేసి మెయిన్ మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్లో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది దట్టు న్యాచురల్ అనమాట. ఎలాంటి ప్రోడక్ట్ ఇలా అదర్ ఏం లేకుండా న్యాచురల్గానే ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా మీరు డైలీ ఫుడ్లో మిల్లెట్స్ అనేవి యూజ్ చేసినట్లయితే మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. న్యూట్రియన్స్ అన్ని మన బాడీ పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలి అనుకుంటే డైటరీ ఫైబర్ అనేది ఒక అడల్ట్కి 25 to 35 grams వరకు అవసరమవుతుంది. నెక్స్ట్ తనే ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, ఆకలి కూడా వేయట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి. మీకు బేసిక్గా ఆకలి వేయట్లేదు అంటే మీ డైజెషన్ సిస్టమ్ బాగోలేదని చెప్పేసి. డైజెషన్ సిస్టమ్ బాగున్న ఎవరికైనా సరే టైం టు టైం వాళ్ళు తినే టైంకి కంపల్సరీ డైలీ 5 సార్లైనా ఆకలి వేస్తుంది. స్నాక్స్ టైం కావచ్చు, కాఫీస్ టైం కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు తీసుకునే ఫుడ్ షెడ్యూల్ని బట్టి కంపల్సరీ ఆ టైంకి ఆకలి వేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మీ డైజెషన్ సిస్టమ్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. జీరా వాటర్, వార్మ్ వాటర్, ఇలా కషాయాలు న్యాచురల్గానే తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి త్రిఫల ట్యాబ్లెట్స్ అనేవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 అండ్ నైట్ ఫుడ్ తిన్న తర్వాత 1/2 hour తర్వాత 1-2 tablets అనేవి డైలీ వేసుకోవడం వలన లోపల మీకు డైజెషన్ సిస్టమ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి అండ్ మీకు ఏదైనా గట్ ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ అవుతుంది. సో ఈ త్రిఫల ట్యాబ్లెట్స్ లింక్స్ కూడా నేను యూజ్ చేసేవి, పర్టికులర్గా నా ఫేవరెట్ బ్రాండ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి అమెజాన్లో ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అంతా కరెక్ట్ చేసుకోవాలి మీ బాడీని అనుకుంటే ఒకసారి చూసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నన్ను ఇన్స్టాలో అడిగారు అనమాట. మాక్సిమం ఇన్స్టాలో అడిగిన వాళ్ళకి అక్కడే చెప్తాను, బట్ ఆ రోజు నాకు అంత పెద్ద మెసేజ్ టైప్ చేసి ఓపిక లేక హ్యాష్ ట్యాగ్ క్వశ్చన్ అని ఏదో చెప్తానని చెప్పానమాట. అది వచ్చేసి రమ్య గారు అడిగారు. తను ఏం అడిగారంటే స్ప్రౌట్స్ ఎలా తీసుకోవాలి అని అడిగారు. సో స్ప్రౌట్స్ ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్గా చెప్పేశానండి. సో మీరు ఒకసారి ఆ వీడియో చూసేసేయండి, అది నేను తనకి అక్కడ కూడా చెప్పానులేండి. నెక్స్ట్ తను అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే స్ప్రౌట్స్ తినడం వల్ల ఫేస్ గ్లో వస్తుంది అంటారు కదా, అంటే అలా అడిగారనమాట. స్ప్రౌట్స్కి ఫేస్ గ్లోకి అసలు సంబంధం ఏంటి అని అడిగారు. సో ఇక్కడ లాజిక్స్ ఏం లేవండి, సింపుల్ వేలో మన బాడీ ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాను. ఇప్పుడు మనం నైట్ డిన్నర్ తీసుకుంటాం అనుకోండి, సో ఆ తర్వాత నిద్రపోతాం. సో ఓవర్ నైట్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోము. మార్నింగ్ బ్రేక్ఫాస్టే మనం 12 hours తర్వాత, అంటే ముందు రోజు తీసుకున్న డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 12 hours గ్యాప్ వస్తుంది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి. ఈ ఓవర్ నైట్ గ్యాప్ అనేది మినిమం 12 hours అయినా ఉంటుంది మనకి. సో ఓవర్ నైట్ అవన్నీ కూడా మనం ఫుల్ డే తీసుకున్న ఫుడ్లో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓవర్ నైట్ మన బాడీ మన స్కిన్కి అండ్ మన నీడ్స్కి అందిచేస్తుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అండ్ డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కనుక బ్యాలెన్స్డ్గా తీసుకున్నట్లయితే త్రూ అవుట్ డే మీ బాడీలో ఉన్న సెల్స్ కావచ్చు, స్కిన్లో ఉన్న సెల్స్ కావచ్చు యాక్టివ్గాను అండ్ హెల్దీగాను ఉంటాయి. సో దీనివలన ఆటోమేటిక్గా మీ స్కిన్లో గ్లో అనేది వస్తుంది. ఇక్కడ నేను మీకు ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తీసుకొని మిగిలిన డే అంతా మీరు కొంచెం టాక్సిన్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నారంటే ఈ రిజల్ట్ వస్తుందని నేను గ్యారంటీగా చెప్పలేను. కానీ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నట్లయితే ఫుడ్ పరంగా మీరు మార్నింగ్
నేను చెప్పిన ప్రకారం విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే కంపల్సరీ మీ స్కిన్ లో గ్లో అనేది వస్తుంది. ఇదంతా చెప్తుంది అసలు నేను అడిగింది స్ప్రౌట్స్ గురించి కదా అని మీరు అనుకోవచ్చు, ఇప్పుడు అక్కడికే వస్తున్నా. సో స్ప్రౌట్స్ అనేవి ఇందులో ఒక భాగం అనమాట, ఎందుకంటే స్ప్రౌట్స్ లో మనకి ప్రోటీన్ అండ్ డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకనే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో ఈ స్ప్రౌట్స్ లో ఉండే ప్రోటీన్ అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి దానిలో ఉండే డైటరీ ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. అందువల్లనే మీకు కొంచెం హెల్దీ మీ స్కిన్ చాలా హెల్దీగా అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ మన బాడీకి కానీ. సో బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకండి, చాలా హెల్దీగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, చదవలేకపోతున్నా, డిస్ప్లే చేస్తాను చూసుకోండి. తనేమడిగారంటే వేదిక ప్యూర్ అండ్ ష్యూర్ కాది ప్రోడక్ట్స్ అండ్ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఇన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను, వేదిక కావచ్చు, ప్యూర్ అండ్ ష్యూర్ కావచ్చు, కాది ప్రోడక్ట్స్ కావచ్చు, ఏవైనా సరే ప్రోడక్ట్స్ పరంగా ఆయిల్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మీకు ఫ్రేగ్రెన్స్ యాడ్ చేస్తూ ఉంటారు, కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, అండ్ ఇంకొకటి ఏంటంటే నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఆయిల్స్ ప్యూర్ అని చెప్తారు, వీటిలో మేము ఏమి యాడ్ చేయలేదని చెప్తారు, బట్ వాటిలో కూడా బేసిక్ అనేది యాడ్ చేస్తారు. కొంచెం తక్కువ క్వాంటిటీ అయినా సరే కంపల్సరీ ఫ్రేగ్రెన్స్ అండ్ కలర్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఈ త్రీ కంపల్సరీ లో క్వాంటిటీస్ లో అయినా సరే యాడ్ అయి ఉంటాయి. బట్ ఉన్న వాటిలో కల్లా ఖాది ప్రొడక్ట్స్ అనేవి కొంచెం బాగుంటాయి, బట్ హైలీ ఎక్స్పెన్సివ్. అసలు ఆయిల్ అనేది అంత వర్క్ చెయ్యదండి. సో మీరు కాస్ట్ పెట్టగలను అనుకుంటే ఖాది ప్రొడక్ట్స్ యూజ్ చేయవచ్చు, అది కూడా అన్ని ప్రొడక్ట్స్ బాగుంటాయని నేను చెప్పడు. ఆయిల్స్ అయితే ఖాది ప్రొడక్ట్స్లో ఏమో నేను ఎప్పుడు టచ్ చేయలేదు వాటిని, ఐ డోంట్ నో. బట్ వాళ్ళైతే ప్యూర్ ఆయిల్స్ అని చెప్తారు, బట్ కొంతమందికి పని చేస్తున్నాయి, కొంతమందికి పని చేయట్లేదు, మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. సో చూసుకొని యూజ్ చేయండి. నెక్స్ట్ మీరు అడిగింది ఇంకొకటి ఏంటంటే ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, మీరు చెప్పిన దాంట్లోనే ఉంది కదా అండి. ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ వుడ్ ప్రెస్డ్ ఇలాంటి ప్యూర్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏవైనా సరే, కోకోనట్ ఆయిల్ అనే కాదు, ఎనీ ఆయిల్స్ చాలా మంచిది. మీరు డైరెక్ట్గా అయినా సరే కొంచెం గోరువెచ్చగా చేసుకొని హాట్ ఆయిల్ మసాజ్ లాగా మీ హెయిర్కి ఇచ్చినట్లయితే, మీరు ఏ ప్రోడక్ట్ తీసుకొని మీ హెయిర్కి రాసుకుంటే ఎలాంటి రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అదే రిజల్ట్ మీకు ప్యూర్ ఆయిల్స్తో కూడా వస్తుంది. సో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రొడక్ట్స్ విషయానికి వెళ్ళేసరికి ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ కంపల్సరీ, ఎందుకంటే బేసిక్గా ప్యూర్ ఆయిల్స్ ఏవి స్మెల్ బాగు, వాటి స్మెల్స్ని కవర్ చేయడం కోసం కంపల్సరీ ఫ్రేగ్రెన్స్ వేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ఏవైనా సరే వీటితో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు, వేరు ముక్కలు అవి ఇవి ఆయుర్వేదిక్లోకి సంబంధించినవి ఇలా కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు. వాటి వలన కూడా ఒక 2-3 మంత్స్ తర్వాత ఆయిల్ స్మెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది స్లోగా, మనం ఇంట్లో చేసుకున్నా చేంజ్ అవుతుంది, అలానే వాళ్ళకు కూడా చేంజ్ అవుతుంది. వాళ్ళు చేసిన ప్రోడక్ట్ అయినా సరే దాని ఎక్స్పైర్ డేట్ చూస్తేనేమో 1-2 ఇయర్స్ ఉంటూ ఉంటాయి కదా. సో దాన్ని కవర్ చేయడానికి కూడా మినిమం ఫ్రేగ్రెన్స్ అనేది యాడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆయిల్స్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ ఆయిల్లో ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. లైట్గా మనం ఇంట్లో తయారు చేసుకుంటే అడుగును మనకి బూజు లాగా అలా ఆయిల్లో తేరుకుంటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒకసారి గమనించి చూడండి, తెలుస్తుంది మీకు. సో అలా రాకుండా ఉండడం కోసం మినిమం ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు. సో ఏది యూజ్ చేయాలి ఏది యూజ్ చేయకూడదు అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జ్యోతి గారు అడిగారనమాట, కంపల్సరీ హెడ్ బాత్ చేయాలా ఆయిల్ అప్లై చేశాక, లేదా అలా డైలీ అప్లై చేయొచ్చా అని అడిగారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి, పర్టికులర్గా ఇప్పుడున్న పొల్యూషన్స్ని బట్టి ఆయిల్ అనేది అయితే ఓవర్ నైట్ పెట్టుకోవాలి, లేదంటే ఒక 4-5 అవర్స్ ఉంచుకొనైనా హెడ్ బాత్ చేయొచ్చు. మీరు కనుక హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని బయటకు వెళ్ళిపోయారంటే ఇప్పుడు మనకు ఉండే పొల్యూషన్ వలన కావచ్చు అండ్ డస్ట్ వలన కావచ్చు సన్లైట్ వలన కావచ్చు హెయిర్ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది అండ్ డాండ్రఫ్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, స్కాల్ప్కి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది బేసిక్గా మనం ఉండే క్లైమేట్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు కనుక గ్రీనరీలో ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటున్నారు అని అంటే మీరు ఆయిల్ పెట్టుకుని 2-3 డేస్ ఉన్నా ఏం కాదు, కానీ ఇప్పుడు పల్లెటూర్లో అయినా సరే పొల్యూషన్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి నేనైతే సజెస్ట్ చేయను, అయితే ఓవర్ నైట్ పెట్టుకోండి, లేదు అంటే 4-5 అవర్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తనకి అక్కడే ఆన్సర్ చేశాను నేను, బట్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను. తన పేరు వచ్చేసి
చందు కొంబత్తుల అన్నమాట. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? నాకు ఒక హెల్ప్ కావాలండి. నా స్కార్ఫ్ చాలా దురదగా ఉంది. నాకు చుండ్రు ఏమీ లేదు కానీ చాలా దురదగా ఉంది. ఏమన్నా రెమెడీ చెప్పండి అని అడిగారనమాట. సో ఇక్కడ ఏంటంటే, సమ్టైమ్స్ సమ్మర్స్లో మనకి స్వెట్ ఎక్కువగా రావడం వలన చెమట గుల్లలు ఉంటాయి కదా, అది మన హెయిర్లో స్వెట్ ఎక్కువసేపు నిలబడుతుంది కదా, దాని వలన కూడా మనకి దురద అనేది వస్తుంది. లేదు అంటే డాండ్రఫ్లోనే చాలా రకాలు ఉంటాయి. పొడి పొడిగా ఉండే డాండ్రఫ్, ప్యాచీ ప్యాచీగా వచ్చే డాండ్రఫ్, అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు డాండ్రఫ్ ఉందనే అర్థం కాదు, ఆయిలీగా స్కార్ఫ్ పైన అంటుకొని ఉంటుందన్నమాట. మైక్రోస్కోప్ పెట్టి పర్టికులర్గా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. అలాంటి డాండ్రఫ్ కూడా ఉంటుంది. సో వీటిలో ఏది ఉన్నా సరే మీకు ఒకే రెమెడీ వచ్చేసి వేపాకు. వేపాకు తీసుకోండి. వేప చెట్టు అందరికీ అవైలబుల్లోనే ఉంటుంది. టౌన్స్లో కూడా చాలా చోట్ల కొంచెం బయటకు వెళ్తే దొరుకుతూ ఉంటుంది. వేపాకు తీసుకోండి, నీట్గా కడిగేసేయండి, డస్ట్ ఏం లేకుండా. దానిని పేస్ట్ లాగా చేసేసుకోండి. దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఒక రెమెడీకి. సో పేస్ట్ లాగా చేసేసుకొని మీ స్కార్ఫ్కి ఫుల్గా రాసేసుకోండి. స్కార్ఫ్ ఎవ్రీ పాయింట్ స్కార్ఫ్లో కవర్ అయ్యేలాగా ఫుల్గా రాసేసేసి ఆ తర్వాత వాష్ చేసేసి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. సో ఇలా చేసినట్లయితే మీకు ఒక్కసారికే చాలా చేంజ్ తెలుస్తుంది ఇచ్చింగ్లో. నెక్స్ట్ ఇలా వీక్లీ ఒక, అంటే మీకున్న స్టేజ్ని బట్టి, ఎక్కువగా ఇచ్చిగా ఉంది అని అంటేనేమో వీక్లీ ట్వైస్ ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. అలా ఏం లేదు అని అనుకుంటే వీక్లీ వన్స్ చేసుకున్నా సరిపోతుంది. సో రీసెంట్గా నేను చాలా గ్యాప్ ఇచ్చాను కదా, వీడియోస్ చేయడంలో చాలా గ్యాప్ ఇచ్చాను 2 వీక్స్. నాకు నవ్వొస్తుంది, ఎందుకు గ్యాప్ ఇస్తామో కూడా తెలియదు. బట్ వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల తనకి ఎడిట్ చేయడం కుదరలేదు. నేను అంటే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు కదా, నేను వచ్చేసి కెమెరాలో ఉండే ఫేస్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్, షూట్ చేసేది, షూట్లో నాకు హెల్ప్ చేసేది, ఎడిట్ చేసేది మొత్తం మా హస్బెండే అనమాట. తనకి వర్క్స్ ఉండడం వలన షూట్ చేసినా ఎడిట్ చేయలేకపోయామన్నమాట. సో ఇంకా ఈ వీక్ నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోతానులేండి. మా వర్క్స్ కొంచెం తగ్గాయి, తనకు కొంచెం ఫ్రీ టైం వచ్చింది. సో తను ఎడిట్ చేసేసి ఈ వీక్ నుంచి పోస్ట్ చేస్తా అన్నారు, అందుకని ఈ వీడియోస్ అన్ని మళ్ళీ షూట్ చేస్తున్నా అనమాట. సో అందుకని రీసెంట్గా వీడియోస్ లేవు కదా, అందుకని క్వశ్చన్స్ కూడా అంత ఎక్కువగా లేవు. అండ్ మ్యాక్సిమం చాలా మందికి నేను వీడియోస్ చేయట్లేదని చెప్పేసి ఇన్స్టాలోనే రిప్లైస్ ఇచ్చేసా. హ్యాష్ట్యాగ్ క్వశ్చన్ అండ్ ఎవరకు రానివ్వలేదు. ఇన్స్టాలోనే చాలా రిప్లైస్ అండ్ ఆన్సర్స్ సొల్యూషన్స్ అన్నీ ఇచ్చేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంది, కామెంట్స్లో ఒకవేళ నేను రియాక్ట్ అవ్వలేదు అని మీకు ఎలా అయినా అనిపిస్తే, అంటే నాకు కామెంట్ కనిపిస్తే నేను మీకు ఆన్సర్ చేయగలను. కానీ సమ్టైమ్స్ ఏమవుతాయి, ఓల్డ్ వీడియోస్ చూసి వాటి కింద మీరు కామెంట్ చేసినట్టయితే అది నాకు కనిపించదు అనమాట, లిస్ట్లో వెనక్కి వెళ్ళిపోతుంది కదా ఓల్డ్ వీడియో అంటే. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మీరు ఒకసారి ఇన్స్టాలో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దానిలో మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఒక 24 అవర్స్ లోపు మీకు రిప్లై ఇచ్చేస్తాను. బట్ మీ ప్రాబ్లం క్లియర్గా దాంట్లో నేను రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా హాయ్ పెట్టి, ప్లీజ్ హాయ్ పెట్టి వదిలేసేయకండి. ఎందుకంటే క్యాజువల్గా చేశారనుకొని నేను పెద్ద పట్టించుకోను ఒక్కొక్కసారి. సో మీ ప్రాబ్లం అక్కడ మెన్షన్ చేస్తే ఓకే, సొల్యూషన్ కోసం నాకు మెసేజ్ చేశారని నాకు అర్థమవుతుంది కదా. సో నేను వెంటనే మీకు ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాల్స్ రేఫ్. అండ్ ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.